బ్లడ్ అండ్ ప్లాస్మా డోనర్స్ విశాఖ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే రక్తదాన శిబిరంలో భాగంగా భగత్ సింగ్ జయంతి పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. కోవిడ్ మహమ్మారిగా వ్యాపిస్తున్న తరుణంలో రక్త కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రోగులకు రక్తంతో పాటు కోవిడ్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ప్లాస్మా దాతలను చైతన్యపరిచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనర్స్ అడ్మిన్ రాజకుమారి, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో అవసరానికి సరిపడా రక్త నిల్వలు నగరంలో లేవన్నారు. రక్తం కొరతతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటువంటి కష్ట సమయంలో రక్తదానానికి ముందుకు వచ్చిన యువతను అభినందించారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫేస్బుక్లో ప్లాస్మా బ్లడ్ డోనర్స్ గ్రూప్, విశాఖపట్నం గ్రూప్ అని క్రియేట్ చేసాం. అంటే ప్లాస్మా డొనేట్ చేయడానికి అదే లైక్ కోవిడ్ వారియర్స్కి మేము మోటివేట్ చేస్తున్నాం ప్లాస్మా డొనేట్ చేయమని. ఇప్పుడు 20+ మేము అలాగా ప్లాస్మా డొనేట్ చేయడం జరిగింది మా గ్రూప్ నుంచి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ బ్లడ్ బ్యాంక్స్లో షార్టేజ్ ఆఫ్ బ్లడ్ ఉండడం వల్ల మేము బ్లడ్ క్యాంప్ కూడా చేయాలనుకుంటున్నాం. సో ఈరోజు భగత్ సింగ్ గారి బర్త్డే సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో చేయడం జరుగుతుంది. మాతో ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ వాల్టర్, బీజీ హ్యూమనిస్ట్ గ్రూప్ కూడా కలిసి బ్లడ్ డొనేట్ చేస్తున్నారండి. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. సో నేను వచ్చేసి వైజాగ్లో ఉంటున్నాను. సో నేను ఈ గ్రూప్లో 1 మంత్ బ్యాక్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు సే లైక్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ గ్రూప్. అంటే చాలా ఇమీడియట్ రెస్పాన్స్ అవుతుంది. సో ఈ టైంలో మనం చూసినట్టయితే ఈ పాండమిక్లో చాలా మంది ప్లాస్మా దొరక ఇబ్బంది పడుతున్నారు. సో దే హ్యావ్ స్టార్టెడ్ విత్ అ గుడ్ ఇంటెంట్. ప్లాస్మా అనేది ఇప్పుడు ఈ టైంలో చాలా అవసరం. నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది దీనికోసం సర్చ్ చేసిన వాళ్ళు జరిగింది. అండ్ అన్ఫార్చునేట్లీ దే హ్యావ్ లాస్ దర్ క్లోజ్ వన్ ఆల్సో. సో ఆ పర్పస్ మీద వీళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఒక గ్రూప్. నేను ఈ గ్రూప్లో ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యాను. సో ద వే దే హ్యావ్ హ్యాండిల్ ద కేసెస్, అంటే నేను కూడా పర్సనల్గా ఒక 3-4 రిక్వెస్ట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది నా ఫ్రెండ్స్ ద్వారా, వాట్సాప్లో వచ్చిన ఫార్వర్డ్ ద్వారా. సో ద వే దే రెస్పాండెడ్, అంటే ఇమీడియట్లీ ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది అట్లీస్ట్ డిలే హాఫ్ డే డిలే చేస్తారు, కానీ వీళ్ళ కేసులో నాకు అదైతే కనిపించలేదు. విదిన్ 2 మినిట్స్ దే వుడ్ సెండ్ అస్ అన్ మెసేజ్ లైక్ దిస్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ అని చెప్పేసి. ఆ పర్టికులర్, అంటే అది ఎలా ఉందంటే ఆ పర్టికులర్ పేషెంట్కి ఆ కేస్ నెంబర్ కూడా ఇచ్చి మనకి, అంటే దర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఇండికేషన్ లైక్ ఓకే దిస్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ టేకెన్ కేర్ అని. సో అది మనకి ఒక జెన్యున్ ఆస్పెక్ట్ కింద అర్థం అవుతుంది అందరికీ. సో నేను ఏం రికమెండ్ చేస్తున్నానంటే, ఒకవేళ ఇన్ కేస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ వైజాగ్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.